ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంకా అంటే గ్యాప్ లోపు కొట్టేసుకోండి పర్లేదు అని చెప్పి చెప్పొచ్చు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి జరిగే దానికి ప్రభుత్వం జవాబారనం అవుతుంది ఇప్పుడు ఐదు రోజులు వచ్చేటప్పుడు గవర్నర్ పరిపాలనలో ఉన్నట్టు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అయిపోయి గవర్నర్ చేతిలో ఇప్పుడు ఫస్ట్ టైం ప్రభుత్వం చేతిలోకి వచ్చింది అది ఇప్పటి నుంచి ఏదైనా జరిగితే ప్రభుత్వం జవాబారీతనవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ లోపుగా ఇష్యూ కాబట్టి అట్లా మాట్లాడు అభివృద్ధి ఒకటి సంక్షేమం ఆల్రెడీ హామీలు ఇచ్చాడు కాబట్టి ఆయన కన్నా ఎక్కువే ఉంది ఒక రకంగా దానికి తోడు ఈయన చెప్పిన ఎక్స్ట్రా అడిషనల్ ఏంటి అంటే సంపద సృష్టి అనేది ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే ఒక ఒక సవాల్గా ఏమన్నా ఫీల్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్ సవాల్గా మారే అవకాశం ఉంది సవాల్ తీసుకుంటేనే ఇక్కడికి వచ్చారు అదే అవును ఆచరణ ఎలా ఉంది అన్నటువంటిది ఒక ఆరు నెలల వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలా ఆరు నెలల దాకా మనం వాళ్ళు ఏం చేయరు చేయరు అనేటువంటిది పెళ్ళికెళ్ళి పిల్లిని ఎంటబెట్టుకు వెళ్ళినట్టుగా ఎందుకు మాట్లాడుకోవాలి పూర్తి అవకాశం ఇవ్వాలి ఆరు నెలలలోపు ఇవన్నీ సెట్రైట్ చేసుకుంటారు నేను అనుకోవడం ఆరు నెలలలోపు పెన్షన్ సిస్టమ్ అది పోలవరం దారికి పెడతారు అనుకుంటున్నా రాజధాని దారికి వచ్చేస్తా అనుకుంటున్నా లైన్ లో పెడతారు మిగతాది అప్పుడు ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందనే చర్చ నడుస్తుంది ఒకటి అన్న క్యాంటీన్ వెంటనే చేస్తాను అది మంచి పని